హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ సౌత్ ఇండియా ఎన్నికలకు వెళ్లనుందా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు కీలక బాధ్యతలు అప్పగించారా? అసెంబ్లీలో రేవంత్ సునీల్ కనుగోలు సమావేశం ఇందుకోసమేనా? దక్షిణాదిన ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఉత్తరాదిన బీజేపీ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈసారి దక్షిణాదిని నమ్ముకున్న కాంగ్రెస్ దక్షిణాది నుంచి కనీసం 50 స్థానాలు గెలుచుకోవాలన్న ప్లాన్ వేసింది. కాంగ్రెస్ సౌత్ యాక్షన్ ప్లాన్ లో కీలకంగా రేవంత్ వ్యవహరించనున్నారు. ఈ రోజు రాహుల్ ఖర్గేలతో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో సౌత్ ఇండియాలో 50 స్థానాలు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ సౌత్ ఇండియా ఎన్నికలకు వెళ్లనుందా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు కీలక బాధ్యతలు అప్పగించారా? అసెంబ్లీలో రేవంత్ సునీల్ కనుగోలు సమావేశం ఇందుకోసమేనా? దక్షిణాదిన ఇప్పటికే కాంగ్రెస్ సౌత్ యాక్షన్ ప్లాన్ లో కీలకంగా రేవంత్ ఉన్నారు. ఈ రోజు రాహుల్ ఖర్గేలతో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సందీప్ రెడ్డి అందిస్తారు. సందీప్ రెడ్డి, కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు. ముఖ్యంగా రేవంత్ ఈసారి ఢిల్లీ పర్యటనకు సంబంధించి కూడా కొద్దిగా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ నెల చివరిన కూడా అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో కూడా పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కూడా ఇప్పటికే అనేక దరఖాస్తులు కూడా వచ్చాయి. అయితే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా గత శాసనసభ ఎన్నికల్లో ఏదైతే టికెట్ రాని దక్కని నేతలకి ముందుగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అలాగే టీపీసీసీ కూడా ఇటు అధిష్టానం అయితే ఢిల్లీపై కూడా ఒత్తిడి తెస్తుంది. ఎందుకంటే గత టికెట్ రాని నేతలకు కూడా ఈసారి టికెట్ ఇవ్వాలి. అలాగే టికెట్లు దక్కన నేతలకు కూడా కార్పొరేషన్ల చైర్మన్తో ఇచ్చి వారిని భుజగించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అయితే గతంలో మాదిరిగా కూడా చివరి వరకు కూడా అభ్యర్థుల ఎంపికపై కూడా లేట్ చేయొద్దు. ఎందుకంటే టికెట్ ఏదైతే విడతల వారిగా కాకుండా తెలంగాణకు సంబంధించి ఒకే విడతలో కూడా టికెట్లు కేటాయించాలి. అందుకే సంబంధించి కూడా రెడీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే అభ్యర్థులకు ఏదైతే అభ్యర్థులు కూడా అధిక మొత్తంలో కూడా అధిక సంబంధించి కూడా దరఖాస్తులు చేసుకున్నారు. ఇటు మహబూబాబాద్ అలాగే ఖమ్మం స్థానాలకు కూడా అధిక దరఖాస్తులు కూడా వచ్చాయి. ఆ నేపథ్యంలో కూడా షార్ట్ లిస్ట్ తొందరగా చేయాలి. కేవలం ఇప్పటికే ముగ్గురిని కూడా షార్ట్ లిస్ట్ చేసింది స్క్రీనింగ్ కమిటీ. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా ఏసీసీ తొందరగా కూడా అభ్యర్థులను ఎంపిక చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఇప్పటికే రాబోయే రోజుల్లో కూడా ఒక బీజేపీ బీఆర్ఎస్ కూడా పొత్తు అనిపిస్తుంది. ఆ నేపథ్యంలో కూడా ఈసారి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి బలంగా ఉండాలి. ఎందుకంటే రాజ్యసభకు సంబంధించి ఇప్పటికే రేణుకా చౌదరి, హైదరాబాద్ సంబంధించినటువంటి యాదవ సామాజికారు సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ను కూడా ఎంపిక చేసింది. అలాగే ఇప్పటికే ఖమ్మం నుంచి దామోదర్ ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి కూడా ఇప్పటికే అక్కడ దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరు కూడా అక్కడ బరిలో ఉంటున్నారు. ఆ నేపథ్యంలో ఇద్దరికి సంబంధించి ఇలా ఎంపికకు సంబంధించి కూడా ఏఐసీసీ కరెక్ట్గా ప్లాన్ చేయాలని చెప్పేసి కూడా ఇటు రేవంత్ రెడ్డి ఈరోజు ఏఐసీసీ నేతలు మల్లికార్జున ఖర్గే అలాగే సోనియా గాంధీకి కూడా వివరించారు. ముఖ్యంగా రేవంత్ సంబంధించి కార్పొరేషన్ల భర్తీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో సంబంధించి అభ్యర్థుల ఎంపిక పైన కూడా ముఖ్యంగా ఏఐసీసీ నేతలతో కూడా చర్చించున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజుల్లో కూడా ఇప్పటి కార్పొరేషన్ల ఎంపికపై కూడా కొద్ది రోజుల్లో కూడా వస్తుంది అని ఎన్నికల కూడా వస్తున్న నేపథ్యంలో కూడా ఈ రెండు మూడు రోజుల్లో కూడా కార్పొరేషన్ల భర్తీకి కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఏఐసీసీని కోరనున్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ల చైర్మన్లకు సంబంధించి టికెట్ రాని నేతలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి లాయల్టీగా ఉన్న నేతలకే కూడా ఇలా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానం. రేవంత్తో పాటు కొంతమంది పార్లమెంట్ అభ్యర్థుల ఆశావాలు కూడా ఇటు ఢిల్లీ వెళ్తున్నారు. ముఖ్యంగా ఏఐసీసీ నేతల్ని కూడా ప్రసన్నం చేసుకునేది కూడా వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎంపీ ఏదైతే ఎవరైతే ఎంపిక చేస్తారో వాళ్ళకే కూడా టికెట్లు దక్కుతాయని చెప్పేసి కూడా ఆశావాలు కూడా చూస్తున్నారు. ముఖ్యంగా మల్కాజ్గిరి ఏదైతే ఖమ్మం స్థానాలపైన కొద్దిగా ఉత్కంఠంగా ఉందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మల్కాజ్గిరి స్థానానికి సంబంధించి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ రెండుసార్లు కూడా గెలుపొందడం జరిగింది. అయితే ఇక్కడ టికెట్ వస్తే మాత్రం తప్పకుండా గెలుస్తామనే దానికి సంబంధించి అభ్యర్థులకు కూడా ఒక ఆశ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా రేవంత్ ఢిల్లీ టూర్ సంబంధించి రెండు రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్ రెడ్డి.